జనవరి 28 నుండి గుంటూరులో జరుగు ఏఐటియూసీ 17వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటియూసీ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు కార్మికుల సమస్యల డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. జనవరి 28 29 30 31 తేదీలలో గుంటూరులో జరుగు ఏఐటియూసీ మహాసభలకు ప్రజలు వామపక్ష నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పునరుద్ఘాటించారు. ఏఐటియూసీ రాష్ట్ర మహాసభలు గుంటూరులో శ్రీ విజ్ఞాన మందిరంలో జనవరి 28 29 30 31 తేదీలలో జరుగుతా ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఈ రోజు పిఠాపురంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. కార్మిక కర్షక సమస్యలపై ఏఐటీసీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఒక వినతి పత్రం కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ప్రధానంగా 2020లో మెడికల్ అలవెన్స్ మంజూరు చేయలేదని, అలాగే సొరాబి కాంప్లెక్స్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలకు 4000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, ఆ జీతాలు పెంపుదలు చేయాలని చెప్పేసి మేము కోరాం. అలాగే మనం దీపావళి రోజున జరిగిన యాక్సిడెంట్లో పాలు ఇరిగిపోయిన నోకాలమ్మ గారికి ఆవిడని ఆదుకోవాలి, ఆవిడకి మత రూపంలో అందజేయాలి, అలాగే వైద్యం కనీసం అయినా మెరుగు వైద్య సౌకర్యం అందించాలని చెప్పేసి మేము కోరాం. అలాగే ఈ ప్రధానమైన డిమాండ్స్ అన్నింటి మీద కూడా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఇవి త్వరితగతిన పరిష్కారం చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఏఐటీసీ ముందుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.